అకాల వర్షాలు రైతులు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వర్ష బీభత్సానికి కొనుకోలు కేంద్రాల్లో అమ్మటానికి తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. వందల ఎకరాల పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుకోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, మార్కెట్ యార్డుల్లో సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతటా గాలివాన బీభత్సం సృష్టించింది. మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం మండలాల్లో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని వడ్లు తడిసి ముద్దాయాయి. 10 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు రైతులు. అటు సౌకర్యాలు కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలివానలు రావడంతో మామిడి, పసుపు రైతులు నష్టపోయారు. ఒక్కొక్క పరదకు 15 రూపాయలు. ఇప్పుడు వడ్లా నడిచి ఇప్పుడు మేము ఏం చేసుడు, మా బతుకులు ఏంటి, మాకు మమ్మల్ని పట్టించుకుంటే వెళ్ళలేరు. మట్టి ముక్కి మా ఇంటి ఎరిగినాం, ఇప్పుడు అవ తెచ్చిపోతే వడ్లని నడిచి మార్కెట్ ఉంటే మార్కెట్లో మొత్తం రానితలేరు. అలా గేట్లు తీసి తలుపులు వేసి తారాలు వేసిరు, అలా రావద్దంటారు. ఇక ఉట్టి దుబ్బలు పోసుకొని ఉన్నాం. అది లెక్కపోవడం ఇక్కడ తెచ్చి 10 రోజులు అడ్లు పోసి అది 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ అర్థానికి బడకాలు తెచ్చిందని అది తెచ్చి కప్పుకుందామన్నా కానీ బడకాలు దొరకలేవు. ఈ అడ్లని తగ్గిపోయినాయి. సుల్తానాబాద్ లో పెద్ద ఎత్తున గాలులు రావడంతో చెట్లు నేలకూలాయి. కరెంటు తీగలు తెగిపట్టడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుల్తానాబాద్ తో పాటు కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లోని కొన్ని చోట్ల వడగండ్ల వానతో మామిడి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. నష్టాలను అంచనా వేసేందుకు పంటలను పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్తున్నారు. వరి పంటకు, మొక్కజొన్న పంటకు చాలా నష్టం జరిగింది. దాదాపు ఒక వారం రోజుల లోపల హార్వెస్ట్కి వస్తుంది, కోత కోసుకునే పరిస్థితిలో ఉన్న పంటలకు వడగండ్ల వానతో ఏదైతే ఉన్నదో, గింజలు ఏవైతే ఉన్నాయో దాదాపు 90% పైన రాలిపోయినాయి. అటువంటి ఏదైతే ఉన్నదో ఫీల్డ్ కూడా చూడడం జరుగుతున్నది. ఇక్కడ కనుక చూస్తే దీనిలో గింజలు ఏవైతే ఉన్నాయో మొత్తం రాలిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్క నష్టపోయిన రైతుకు ఏదైతే ఉన్నదో నష్టపరిహారం కోసం మేము గవర్నమెంట్కు పేర్లు ఏదైతే ఉన్నదో, ఎంత ఎక్స్టెంట్ ఉన్నది, పంట ఏంటిది, దానికి సిఫారిస్ అనేది చేయడం జరుగుతుంది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు, సంస్థ నారాయణపురం, చిట్యాల మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అక్కడక్కడ వడగళ్లు, పిడుగులు పడ్డాయి. దాదాపు 300 ఎకరాల పంట నష్టం కలిగింది. చిట్యాల, ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తడిసి ముద్దైంది. 10 రోజులు అవుతుంది, రోజు ఎండబెట్టుడు, ఇలా అకాల వర్షం వల్ల మొత్తం నాంతున్నాయి. రేపు మరి కాటలు పెడతారా పెట్టరా అనేది సమస్యగా మారి 3 ట్రాక్టర్లు తెచ్చా సార్. నష్టం అవుతుంది, ఇప్పుడు అది చూస్తే తెలుస్తుంది ఎంత దడిచినా ఏం కాదు అనేది. నాణ్య ఒడ్లు అయినా తీసుకోవాలి. 8 ఇంటికి ఒడ్లు తెచ్చాను, అయితే గేట్ తాళము 9 ఇంటికి తెచ్చారు, కానీ బస్తాలు ఇవ్వలేదు. ఇక నా ఒడ్లు నానిపోయినాయి. ఇక ఇప్పుడు నాణ్యతని బట్టి లోపల మనం పట్టా కప్పిన ఆల్రెడీ ఎంత నష్టమయ్యేది మనకు తెలియదు. 6 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు అన్నదాతలు.